సో ఫస్ట్ టైం హెల్ ఇన్ ద స్ట్రక్చర్లో స్టెప్ చేశాక డ్రూ మెకటర్ రియాక్షన్ని మనతో షేర్ చేసుకున్నారు. అండ్ ఆల్సో జే యూసో రివీల్ చేశారు ఏదైతే రోమన్ రీన్స్ అండ్ జే యూసో స్టోరీ లైన్ ఉందో దీని గురించి ఒక చిన్న సీక్రెట్ని అయితే రివీల్ చేశారు. అండ్ అలాగే రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో మనకి రోమన్ రీన్స్ ఒక ప్రోమో కట్ చేస్తూ కనిపిస్తారు. అండ్ ఆల్సో మనం రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో ఏమైనా ప్రోమోస్ కనిపిస్తాయి అండ్ ఏ మ్యాచెస్ కనబడతాయో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్కి తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ జయ్ అండ్ యూ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం డ్రూ మెకటర్ నుంచి. సో గైస్ మనందరం చూసాం మనకి ఈ వీక్ జరిగిన మండే నైట్ రాలో ర్యాండీ ఓటన్ అండ్ డ్రూ మెకటర్ దగ్గర ఒక మంచి ప్రోమో చూడడానికి దొరికింది. అండ్ ఆల్సో మనకు ఆ ప్రోమోలో హెల్ ఇన్ ద సెల్ స్ట్రక్చర్ కూడా చూడడానికి దొరికింది. సో గైస్ మీరు నన్ను కామెంట్లో అడుగుతున్నారు ప్రొడిక్షన్ వీడియో ఎప్పుడు వస్తుంది అది ఇదని. సో గైస్ నేను మీకు చెప్పేస్తాను, మనకి అక్టోబర్ 25th హెల్ ఇన్ ద సెల్ చూడడానికి దొరుకుతుంది. అంటే మన ఇండియాలో మండే. అండ్ మనకి ప్రొడిక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి బెట్టింగ్ ఆప్స్ అండ్ ఇవన్నీ మనకి సండే రోజు రిలీజ్ అయిపోతాయి, అంటే ఒక రోజు కన్నా ముందు రిలీజ్ అవుతాయి. కాబట్టి నేను మీకు అరౌండ్ సండే రోజు వీడియో చేసేస్తాను బెట్టింగ్ ఆప్స్ది అండ్ ఇంకా నా ప్రొడిక్షన్ది. సో గైస్ ఇప్పుడు మనం డ్రూ మెకటర్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలియకపోతే నేను చెప్పేస్తాను, ఇప్పటివరకు డ్రూ మెకటర్ కెరియర్లో ఎప్పుడు హెల్ ఇన్ ద సెల్ స్టిపులేషన్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాంట్లో ఇది మ్యాచ్ ఎప్పుడు జరగలేదు. సో మనకి ఇప్పుడు హెల్ ఇన్ ద సెల్లో ర్యాండీ ఓటన్ వర్సెస్ డ్రూ మెకటర్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉందో ఈ మ్యాచ్ మనకి హెల్ ఇన్ ద సెల్ స్ట్రక్చర్లో చూడడానికి దొక్కుతుంది. అంటే గైస్ ఇప్పుడు డ్రూ మెకటర్ కెరియర్లో ఫస్ట్ టైం హెల్ ఇన్ ద సెల్లో ర్యాండీ ఓటన్ని ఫేస్ చేస్తారు. సో గైస్ ఇక్కడ మనం ఫస్ట్ టైం డ్రూ మెకటర్ హెల్ ఇన్ ద సెల్లోకి వెళ్ళారు. సో అతని రియాక్షన్ కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే చాలా టెరిఫిక్గా ఉంది ఇక్కడ, కొంచెం భయంకరంగా ఉందని చెప్పారు. డ్రూ మెకటర్ చెప్పారు ఆ హెల్ ఇన్ ద సెల్ స్ట్రక్చర్లోకి ఎక్కడం అండ్ అలాంటి థింగ్స్ గురించి మాట్లాడారు. సో గైస్ కొంచెం అయితే నర్వస్ ఫీల్ అవుతున్నా అని చెప్పారు, కానీ హెల్ ఇన్ ద సెల్ మ్యాచ్ కోసం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అండ్ ఆల్సో మనకి ముందే చెప్పేశారు నేను ర్యాండీ ఓటన్ని డిఫీట్ చేసి నా ఛాంపియన్షిప్ టైటిల్తోని హెల్ ఇన్ ద సెల్ స్ట్రక్చర్ నుంచి వాకౌట్ అయిపోతానని. సో గైస్ మనం ప్రొడిక్షన్ వీడియో అయితే సండే రోజు మాట్లాడుకుందాం ఈ ప్రొడిక్షన్ గురించి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం జే యూసో గురించి మాట్లాడుకుంటే, సో గైస్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో జే యూసో కొంచెం చాలా థింగ్స్ రివీల్ చేశారు. ఏదైతే మనకి ఇప్పుడు రోమన్ రీన్స్ అండ్ జే యూసో స్టోరీ లైన్ ఉందో దీని గురించి అయితే కొంచెం పార్ట్ని రివీల్ చేశారు. సో గైస్ ఏమని చెప్పారంటే వి ఆల్ నో 2020లో చాలా షాక్స్ జరిగాయి అండ్ ఆల్సో రోమన్ రీన్స్ హీల్ టర్న్ కూడా దాంట్లో నుంచి ఒకటి. అండ్ ఆల్సో రోమన్ రీన్స్ హీల్ టర్న్ వచ్చాక మనకేంటంటే ఇప్పుడు ఏదైతే స్టోరీ లైన్ డిజైన్ చేసే వాళ్ళు రైటర్స్ ఉంటారో వాళ్ళని కాకుండా జస్ట్ పాల్ హేమన్నే హైర్ చేశారు. ఎందుకంటే గైస్ మీకు తెలిసిందే మనకి జే యూస్ అండ్ రోమన్ రీన్స్ది ఇదంతా ఒక ఫ్యామిలీ స్టోరీ లైన్, కాబట్టి మనం వేరే వాళ్ళతో కాకుండా ఏదైతే రైటర్స్ ఉంటారో వాళ్ళతో కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలని పాల్ హేమన్ని హైర్ చేశారు. అండ్ ఆల్సో నేను నా వీడియోస్లో కూడా మీకు చెప్పాను పాల్ హేమన్కి ఫ్రీడమ్ వచ్చింది. ఎందుకంటే మనకి బ్రాక్ లెస్నర్ అండ్ రాండా రోజీ గురించి ఏదైతే స్టోరీ లైన్స్ డిజైన్ చేస్తారో పాల్ హేమన్ దగ్గర ఫుల్ పర్మిషన్ లేకుండే, అంటే రాండా రోజీ స్టోరీ లైన్లో ఇది అవ్వాలి అండ్ బ్రాక్ లెస్నర్ ఇది చేయాలని. సో గైస్ ఫుల్ పర్మిషన్ లేదు, ఫుల్ ఫ్రీడమ్ లేదు. నేను దాని గురించి నేను మీకు క్లియర్గా ఒక వీడియో చేశాను. సో మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే నేను మీద ఐ బటన్లో లింక్ ఇస్తాను. సో వెళ్ళండి ఆ వీడియోని చెక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. జే యూసో గురించి మాట్లాడుకుంటే, సో గైస్ జే యూసో పాస్ట్లో కూడా చెప్పారు ఏమని అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ కానీ డీన్ అంబ్రోస్ కానీ వీళ్ళిద్దరి మధ్యలో మనం స్టోరీ లైన్ ఏదైతే షీల్డ్ని విడదీశారు సంథింగ్ ఇలాంటి స్టోరీ లైన్స్ అయితే అంత మజా రాదు, ఎంత మజా అయితే మా ఫ్యామిలీ బ్రెడ్ లైన్లో ఉందని. సో గైస్ క్లియర్గా జే యూసో ఏమని చెప్తున్నారంటే ఒక ఫ్యామిలీ ఇప్పుడు రియల్గా రోమన్ రీన్స్ అండ్ జే యూసో రియల్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీళ్ళిద్దరి మధ్యలో స్టోరీ లైన్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సెత్ రాలిన్స్ అండ్ డీన్ అంబ్రోస్ కన్నా అని మనకి జే యూసో చెప్పారు. అండ్ ఆల్సో మనకి ఇంతకు ముందు నుంచి కూడా మనకి విన్స్ మెక్మాన్ మైండ్లో ఉందంట మనం ఇలాంటి ఫ్యామిలీ స్టోరీ లైన్లో వేయాలి రోమన్ రీన్స్ని అండ్ అది జే యూసో తన అయితే బాగుంటుందని ముందే విన్స్ మెక్మాన్ ప్లాన్ చేశారంట, కానీ అది జరగలేదు. సో ఇప్పుడు రోమన్ రీన్స్ సడన్గా హీల్ టర్న్ని ప్లాన్ చేస్తే మనకి ఫ్యామిలీతోనే స్టార్ట్ చేద్దాం ఈ హీల్ టర్న్ని అని చెప్పి ఇలా మనకి జే యూసోని యాడ్ చేశారు రోమన్ రీన్స్తోని. సో గైస్ ఇక్కడైతే స్టోరీ లైన్ ఎలా క్రియేట్ అయిందో అంత రివీల్ అయిపోయింది. నెక్స్ట్ మనం మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ ప్రీవ్యూ హైలైట్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మనకైతే పెద్ద థింగ్స్ ఏం ఆఫీస్
అఫీషియల్ చేయలేదు, మనకి టూ థింగ్స్ చేశారు. సో మనం నాన్ అఫీషియల్ థింగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం, అంటే ఇవి జరగవచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రే మిస్టీరియో మనకి ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్ సామీ జైన్ని ఛాలెంజ్ చేస్తూ కనిపిస్తారంట. సో గైస్ మీకు తెలిసిందే, మనకి మండే నైట్ రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అయ్యారు రే మిస్టీరియో. అండ్ ఆల్సో మనకి చాలా ఒక మంత్ వరకు అయితే మొత్తం మిస్టీరియో ఫ్యామిలీ గురించి మొత్తం తిరిగి మనకి రే మిస్టీరియోది మ్యాచెస్ కూడా చూడడానికి దొరకలేదు. అండ్ ఆల్సో మనకి ట్రైసెప్స్లో ఇంజరీ కూడా అయింది రే మిస్టీరియోకి, కానీ ఇప్పటివరకు అయితే అంతా క్లియర్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడు రే మిస్టీరియో కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నారు మ్యాచ్ని పర్ఫామ్ చేయడానికి. సో మనకి డ్రాఫ్ట్ అయ్యాక ఫస్ట్ మ్యాచ్ మనకి సామీ జైన్ అగెనెస్ట్, రేపు మనకి ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఆన్ ద లైన్ ఉండబోతుంది. అంటే గైస్ కావచ్చు, ఇది ఒక రూమరే. సో గైస్ చూడాలి మళ్ళీ మ్యాచ్ అవుతుందో లేదో. అండ్ నెక్స్ట్ లార్స్ సుల్లివన్ గురించి మాట్లాడుకుంటే, వి ఆల్ నో గైస్ మనకైతే ఇప్పుడు ఇద్దరు మాన్స్టర్స్ ఉన్నారు రెండు రోస్టర్స్లో. మనకి మండే నైట్ రాలో బ్రాన్ స్ట్రోమెన్ ఉన్నారు, అండ్ మనకి ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో లార్స్ సుల్లివన్ ఉన్నారు. సో గైస్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్కి అయితే ప్లానింగ్ అవుతుంది. సో దానికన్నా ముందు వీళ్ళిద్దరిని కొంచెం బిల్డప్ చేయాలి, కొంచెం మూమెంటం ఇవ్వాలని డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ అయింది. సో లాస్ట్ వీక్ అయితే మనకి ఏదైతే సీజన్ 2 ప్రీమియం థీమ్ ఉందో దాంట్లో మనకి జెఫ్ హార్డీని ఫేస్ చేశారు లార్స్ సుల్లివన్. యాక్చువల్లీ చెప్పాలంటే డిస్ట్రాయ్ చేశారు జెఫ్ హార్డీని. సో గైస్ ఇక్కడ పెద్ద మాన్స్టర్ అంటే ద ఫ్రీక్ లాగా చూపెట్టాలంటే వీళ్ళు ఇంకా డిస్ట్రక్షన్ కంటిన్యూ చేస్తారు లార్స్ సుల్లివన్తో. సో గైస్ చూడాలి మనకి ఇప్పుడు కూడా మనకి ఏదైనా ఒక అటాక్ చేస్తూ కనిపిస్తారు లార్స్ సుల్లివన్. సో చూడాలి మళ్ళీ ఏ వేలో బుక్ చేస్తారో లార్స్ సుల్లివన్ని రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు మనం అఫీషియల్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఏదైతే స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం బేలీ వర్సెస్ సాషా బ్యాంక్స్ మ్యాచ్ అయితే మనకి అఫీషియల్ అయిపోయింది హెల్ ఇన్ ద సెల్లో, కానీ ఇప్పటివరకు అయితే బేలీ కాంట్రాక్ట్ పైన సైన్ ఇన్ చేయలేదు. సో గైస్ మనకి అదే కాంట్రాక్ట్ సైనింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇది జస్ట్ ఒక వీక్తో ఈ టైం పాస్ చేయడానికి అనుకోండి, ఎందుకంటే అక్కడ మ్యాచ్ అయితే అఫీషియల్ చేశారు. సో ఇక్కడ చూడాలి ఏం ఇంట్రెస్టింగ్ థింగ్ చేస్తారు. కానీ గైస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పటివరకు కూడా బేలీ కాంట్రాక్ట్ సైన్ ఇన్ చేయను అని చెప్తుంది. సో మనకి ఏదైనా బ్రాల్ కానీ సంథింగ్ ఏదైనా జరిగి మనకి ఫోర్స్ఫుల్లీ సాషా బ్యాంక్ సైన్అప్ చేపించే ఛాన్స్ ఉంది బేలీ చేత్తోని. సో గైస్ చూడాలి మళ్ళీ వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో. అండ్ ఆల్సో నెక్స్ట్ మన మెయిన్ ఈవెంట్లో మనకి రోమన్ రీన్స్ ఏదైతే స్టేక్స్ని రివీల్ చేస్తామని చెప్తున్నారో అది మనకి రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ గైస్ ఒక థింగ్ అయితే రివీల్ అయింది, అండ్ అదేంటంటే హెల్ ఇన్ ద సెల్లో మనకు ఒక స్టేక్ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు, కానీ గైస్ ఒక స్టెపులేషన్ అయితే పెట్టారు, అండ్ అదే ఐ క్విట్ మ్యాచ్. సో మనకి జే యూసో కానీ రోమన్ రీన్స్ కానీ ఇక నేను ఐ క్విట్ అని చెప్పేస్తే మ్యాచ్ అక్కడనే ఎండ్ అయిపోతుంది. కానీ గైస్ ఇక్కడనే సీన్ అయిపోలేదు, ఇంకా రూమర్ రీన్స్ ఏమని చెప్పారంటే నేను ఇంకా ఏదైనా స్టేక్స్ పెడతాను అని చెప్పారు. సో అది ఏమన్నా కావచ్చు, నేనైతే టాప్ 5 గెస్ చేశాను. సో మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే మీద ఐ బటన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోని చూసాక ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఇప్పుడు మనం స్టేక్స్ గురించి మాట్లాడుకుంటే రూమర్ రీన్స్ మాత్రం ఒకటి కన్ఫర్మ్ చేశారు, ఏదైతే స్టేక్ వీళ్ళు హెల్ ఇన్ ద సెల్లో పెడతారో అది ఇప్పటివరకు ఎలాంటి రెస్లింగ్ మ్యాచెస్లో ఇంత హై స్టేక్ పెట్టలేదు అని చెప్పారు. సో దాంట్లో కూడా రియల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయని మనకి స్టార్టింగ్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. సో గైస్ అది ఏందో సస్పెన్స్, మనకి రేపు ఎండ్ అయిపోతుంది. సో మనకి రేపు ఫైనలీ రోమన్ రీన్స్ రివీల్ చేస్తారు ఏ స్టేక్ వాళ్ళు అప్లై చేయబోతున్నారు హెల్ ఇన్ ద సెల్ మ్యాచ్ పైన. సో గైస్ ఇవి మన రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో జరగబోయే మ్యాచెస్ అండ్ సెగ్మెంట్స్. సో ఇప్పుడు మనం టైమింగ్ గురించి మాట్లాడుకుంటే రేపు మనకి అర్లీ మార్నింగ్ 5:30 మనకి సోనీ 10 Sports 3 అండ్ సోనీ 10 Sports 1 చూడడానికి దొరుకుతుంది. సో మీరు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయలేదంటే జియో టీవీలో కూడా మీరు స్ట్రీమ్ చేయొచ్చు. సో గైస్ ఇది వాటి వీడియో, అండ్ టాపిక్ కొంచెం తక్కువ ఉన్నాయి, సో తొందర చేశాను గైస్ వీడియో ఏమనుకోకండి. సో ఇది వాటి వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే పక్కగా ఒక లైక్ కొట్టండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.